IVS గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్ స్టోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇప్పుడే మీరు చూస్తున్నారు స్మార్ట్ లాజిస్టిక్స్ అండ్ సమిట్ అవార్డ్ 2వ ఎడిషన్ సమిట్ ఈసారి హైదరాబాద్ లో జరగబోతుంది. లాస్ట్ టైం కూడా చాలా అట్టహాసంగా అత్యద్భుతమైన వేడుక జరిగింది హైదరాబాద్ లో. ఈ మ్యారిటైమ్ గేట్వే ఆధ్వర్యంలో నడుస్తున్న సమిట్ ఇది, స్మార్ట్ లాజిస్టిక్స్ సమిట్ అండ్ అవార్డ్స్. ఇంతవరకు ఈసారి థీమ్ ఏం పెట్టారంటే రోబస్ట్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రా ఫర్ సస్టైనబుల్ గ్రోత్. అంటే గతంలో కూడా మనం చూసాం హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా సదస్సు జరిగింది. లాజిస్టిక్స్ పరిశ్రమ ఎస్పెషల్లీ ఎలా అభివృద్ధి చెందాలంటే తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఏంటి అన్న అనేక అంశాలను ఈ సదస్సు నిర్వహించుకోబోతున్నారు. అండ్ అనేక రంగాల నుంచి ఎస్పెషల్లీ మనకు లాజిస్టిక్స్ స్పేస్ నుంచి, ఫార్మా నుంచి, కార్గో, మ్యానుఫ్యాక్చరింగ్, పోర్ట్స్, ఇలా వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎలాంటి మనం ప్రణాళిక రచించుకోవాలన్న అంశాలతో పాటు ఈ రంగం మరింతగా అభివృద్ధి చెందాలంటే ఎలాంటి రూపకల్పన ఇంకా ఉండాలి, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇనిషియేటివ్స్ కావాలన్న అనేక అంశాలను ఇక్కడ మాట్లాడుకుంటారు. సో మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ సహా మరిన్ని వివరాలు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. సో ఇండస్ట్రీకి చెందిన బిగ్ షాట్స్ అందరూ కూడా ఈ సమావేశంలో ఈ సదస్సులో హాజరవుతారు. 2వ ఎడిషన్ లాజిస్టిక్స్ సమిట్ ఇది రేపు ఉదయం నుంచి జరగబోతుంది. కేటీఆర్ గారు కూడా మనకి ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. జయేష్ రంజన్ ఐటీ సెక్రటరీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి హైదరాబాద్ లో ఎస్పెషల్లీ లాజిస్టిక్ స్పేస్ లో ఉన్న అభివృద్ధి అవకాశాలను అండ్ మరిన్ని అంశాలు ఇక్కడ మాట్లాడుకోబోతున్నారు. సో రిజిస్ట్రేషన్స్ ఇంతకుముందే అన్నట్టు రిజిస్ట్రేషన్స్ మరిన్ని వివరాల కోసం మీకు నంబర్స్ స్క్రోల్ అవుతాయి. ఆ నంబర్స్ కు ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ సదస్సు కాబోతుంది. ఇది 2వ సారి హైదరాబాద్ లో జరుగుతుంది పార్క్ హైత్ లో రేపు ఉదయం నుంచి రాత్రి వరకు. రేపు మార్నింగ్ అంతా కూడా మనకి సెషన్ ఉంటుంది, వివిధ థీమ్స్ డిస్కస్ చేస్తారు. ఈవినింగ్ అవార్డ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఈ రంగంలో బాగా ప్రదర్శన కనబరిచిన అండ్ చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్న అనేక కంపెనీలను గుర్తించి మ్యారిటైమ్ గేట్వే సంస్థ ఈ అవార్డులు అందజేయబోతోంది. సో రేపు ఈ కార్యక్రమాన్ని కొంత సమయం మనం లైవ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయబోతుంది.